श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर परब्रह्म परमात्म नमः जगतुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्ममे सर्वकविता कानि दिश दिश दत्तात्रेय नमतंतिने सिद्धि कुरु कुरु स्वाहा ओम श्री दत्तात्रेय नमो नमः ओम श्री दुर्गा भवानी नमो नमः। ఫిబ్రవరి మాసం యొక్క 12 రాశుల యొక్క వాటి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము। 2022 ఫిబ్రవరి మాసంలో తులా రాశి వారి యొక్క పూర్తి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము। ఈ రాశి వారికి ఆదాయంతో పాటు వ్యయం ఎక్కువగా ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ ఖర్చు ఆచితూచి ఖర్చు చేయండి। ఖర్చు రూపంలో ఇబ్బందులు పడే అవకాశము, దాని ద్వారా అప్పులు పాలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। వ్యాపార సంస్థల్లో కూడా అధికంగా ఆశపడి ఎక్కువ ఫైనాన్స్ చేయపాకండి, నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది। వ్యాపార అభివృద్ధి ఫిబ్రవరి 14 నుంచి మళ్ళా మీ చేతికి వస్తాయి, లక్ష్మి గడిస్తారు, లక్ష్మి సంపాదన పెరుగుతుంది। కాబట్టి బంధుమిత్రులతో ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను। ప్రయాణ విషయాల్లో కూడా కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఎక్కువ యువకులకు మహిళలకు కూడా కొంచెం ప్రమాద సూచికలు కనిపిస్తూ ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి। అలాగే విద్యార్థులకు విద్య విషయంలో అభ్యసించే విషయంలో కొంచెం లోటుపాట్లు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। విద్యని ఆ సరస్వతి మాతను పూజ చేసి అమ్మవారికి కలువ పూలతో మాల కానీ కలువ పూలతో ఆరాధన చేస్తే విద్యని అభ్యసించే విద్యార్థులకు మెరుగైన విద్య అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంది। పిల్లలకు ఈ రాశి పిల్లలకు కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ నెలలో, దానివల్ల తల్లిదండ్రులు కొంత మనశ్శాంతి కోల్పోవచ్చు, లక్ష్మీ ఖర్చు అవుతుంది పిల్లల ద్వారా, పిల్లల ఆరోగ్య సమస్యల ద్వారా। అలాగే భర్త భార్యలకు అన్యోన్యతలో కొంత ఈ రాశి వారికి కలహాలు, బంధుమిత్రుల ద్వారా కలహాలు, బంధుమిత్రుల కలహాల ద్వారా భర్త భార్యల విభేదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కాబట్టి భర్త భార్యలు ఏ విషయమైనా అన్యోన్యతగా ఉండటము, చాలా గోప్యముగా ఉండటము చాలా ముఖ్యమైనది। అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఒక మంచి పేరు గడించని వారికి ఈ రాశి వారికి ఈ నెలలో ఒక గుర్తింపు పొందగలుగుతారు, ఒక గుర్తింపుతో పాటు పదోన్నతి కూడా కలుగుతుంది। మంచి మీ కష్టాన్ని కష్టాన్ని గుర్తించి అధికారుల దగ్గర మంచి పేర్లు గడిస్తారు। అలాగే ఉద్యోగ రంగంలో కూడా అభివృద్ధితో పాటు ప్రమోషన్తో పాటు లక్ష్మీ అభివృద్ధి కూడా చెందుతుంది। ప్రైవేట్ చేసే వ్యక్తులకు కాను గవర్నమెంట్కి చేసే వ్యక్తులకు కాను ఏ సంస్థలైనా కూడా ఉద్యోగ విషయాలలో పునఃప్రారంభం, పునఃభివృద్ధి, లక్ష్మీ అభివృద్ధి, పేరు ప్రతిష్టలు గడిస్తారు। అలాగే బిజినెస్ చేసే వ్యక్తులకు వస్త్ర వ్యాపారస్తులు కానీ స్వర్ణ వ్యాపారస్తులు గాను కొంత నష్టసీకులు జరిగే అవకాశాలు వ్యాపారాల్లో జరుగుతూ ఉంటాయి ఈ నెలలో। మళ్ళా ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 10 రోజుల వరకు నిమ్మలంగా నిదానముగా ఉన్న ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 10వ తారీఖు ముగిసి 11వ తారీఖు నుంచి వస్త్ర వ్యాపారస్తుల్లోనూ స్వర్ణ వ్యాపారస్తుల్లోనూ మళ్ళా పుంజుకుంటాయి బిజినెస్లు, దాని ద్వారా మళ్ళీ స్థిరపడతారు। ఫైనాన్స్ చేసే వ్యక్తులకు కొంచెం కష్టకాలము, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి। అలాగే విదేశ ప్రయాణాలు చేసే విద్యార్థులకు కానీ విదేశాలకు వెళ్ళవలసిన వారి కానీ ఈ నెలలో విదేశ ప్రయాణాలు జరుగుతాయి। అలాగే సొంత గృహ ప్రాప్తి, సొంత గృహము నిర్మించుకోవడానికి పునాదులు ఈ నెలలో ప్రారంభిస్తారు, అంటే ఈ మార్గం ఈ నెల నుంచి మీకు స్థిరాస్తి అనేది మిగులుపాటయ్యి మంచి ముహూర్తాలు చూసి సొంత ఇల్లు కట్టుకోవడానికి మార్గాలు ఏర్పడతాయి। అలాగే కోర్టు సమస్యల్లో ఉన్న వ్యక్తులకు, ఆస్తి గొడవల్లో ఆస్తి తగాదులో ఉన్నవారికి ఈ నెలలో కొంత పరిష్కారము, కొంత ఉపశమనం జరగబోతుంది। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీదేవత యొక్క ఆరాధన చేయటము राशि वारिकी ముఖ్యంగా మన పరిగణలో తీసుకోవాలి। లక్ష్మీ దేవతని యొక్క పూజింపటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వైదొలిగిపోతాయి। అలాగే స్వామి వారిని శివాభిషేకం చేయించి అంత ప్రశాంతత పొందగలుగుతారని మనసారా ఈ రాశి వారికి అన్ని శుభం కలగాలని కోరుకుంటూ శుభం భూయామి అష్టౌశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని ఓం నమః శివాయ। ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి। మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।